సామాన్య స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకి సీట్లు ఇవ్వడం అన్నటువంటిది పార్టీలు పక్కన పెట్టేస్తున్నాయి. ఎంత కష్టపడ్డా వాళ్ళు కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు, ఎమ్మెల్యే ఎంపీలుగా వాళ్ళు పోటీకి అనర్హులవుతున్నారు. ఎందుకంటే డబ్బు. చివరికి ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా 10 కోట్ల రూపాయలు మినిమం లేకపోతే ఎట్లాగనేటువంటి స్టేజీలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏమీ చేయలేని పరిస్థితి. అయితే అలాగని ఎవరికి రావట్లేదంటే రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య అంగన్వాడీ మహిళకి సీట్ ఇచ్చింది, గొప్పగా చెప్పుకున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది సామాన్యులకి ఇచ్చిందని ఎంతమందే ప్రస్తావించా, ఇవాళ సాక్షి అది హైలైట్ చేసింది. ఏదైతే ఖలీల్ అహ్మద్ నెల్లూరులో సాధారణ కార్యకర్త కౌన్సిలర్ అనుకుంటా అతను, అతనికి ఇచ్చారు. అట్లాగే ఏకంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, అది కూడా ఎవరు నారాయణ మీద పోటీ చేయబోతున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి సీటు ఓ పక్కన, ఆ సీటే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగింది, ఇవ్వలేదు అక్కడ. అంటే కొవ్వూరు అడిగారు, లేకపోతే ఇక్కడ అడిగారు, అక్కడ ఇవ్వలేదు. చాలా బలమైనటువంటి, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, లేకపోతే కోటమరెడ్డి లాంటి వాళ్ళు పోటీ చేసినటువంటి సీట్లు ఒక సామాన్య కార్యకర్తకు వచ్చింది. అట్లాగే సర్నాల తిరుపతిరావు మైలవరం రైతు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి, అక్కడ వసంత కృష్ణప్రసాద్ ఆ సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి అడిగితే కూడా ఇవ్వకుండా యాదవ్ సామాజిక వర్గం బీసీ అని చెప్పి ఇతనికి ఇచ్చారు. అదే సందర్భంలో ఈరలక్కప్ప మడకశీర ఉపాధి హామీ కూలి, ప్రతి ఊళ్ళో వాళ్ళు కూడా ఇతనికి ఇవ్వమని, అంటే అతను అంతగా జనంలో తిరిగాడు, అతనికి ఇచ్చారు. ఇదొకటి చాలా విప్లవాత్మకమైన, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇచ్చారు. గూడూరు ఉమాబాల నరసాపురం ఎంపీ అభ్యర్థి న్యాయవాది, ఆవిడ శెట్టిబలి సామాజిక వర్గం మధ్యతరగతి కుటుంబం, డబ్బులు పంచగలిగిన స్థాయి కాదు కానీ ఆమెకి టికెట్ ఇచ్చారు. అట్లాగే ఎం వీరాంజనేయులు సింగనమల టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అది ఇప్పుడు తను గొప్పగా చెప్పుకోగలుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.